वेलकम टू पीएस वीजीआर न्यूज तिरुपति जिल्ला वेंगटगिरी पट्टणंलो माजी मुख्यमंत्री 74వ जयंती वेडुकलु घनंगा निर्वहिंचारु। वेंगटगिरी नियोजकवर्ग समन्वयकर्त नेदुर्मली रामकुमार रेड्डी आध्वर्यंलो एसवीबीएस चेयरमैन डाक्टर साईकृष्ण आचंद्र गारितो कलिसि वेंगटगिरी एमआरओ आफीस वद्द उन्न राजशेखर रेड्डी विग्रहानिकि पूलमालालु वेसि गणनिवाळ अर्पिंचारु। अनंतरं स्थानिक वैसीपी नेतलतो कलिसि बार्क केक कट चेसि संबरालु जरुपुकुन्नारु। ఈ సందర్భంగా నేదర్మలి రామకుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైస్ రాజశేఖర్ రెడ్డిని కొనియాడారు, ఆయన చేసిన సేవలు మరవలేనని తెలిపారు। రాజశేఖర్ రెడ్డి గుర్తుగా ఈ రోజు రైతు దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు। రైతులకు ఎప్పుడు అండదండాలుగా ఆయన ఉన్నారని తెలిపారు। ఆయన ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకం ప్రజల మనసుల్లో ఎల్లవేళ గుర్తుంటుందన్నారు। ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ప్రచార అధ్యక్షులు నెమలపూడి సురేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ దొంతు శారద, వైస్ చైర్పర్సన్ శాతరాజు బాలయ్య, न्यायवादी लक्कमनेनी कोटेश्वरराव, संयुक्त कार्यदर्शि चिट्टेटी हरिकृष्ण, पटना अध्यक्षुलु गुम्मलपूरी ढिल्ली बाबू, कौन्सिलर्स मरियु वैसीपी नेतलु कार्यकर्तलु पाल्गोन्नारु। రైతు దినోత్సవంగా జరుపుకుంటున్న ఈ రోజుని రాష్ట్రమంతా మనకు మనగడ సాగించడానికి ఆహార ముఖ్యం అన్నట్టు రైతులకు అండదండగా ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు పదవిలోకి ఎప్పుడు వచ్చినా ఆ ఫ్యామిలీ ఆయన కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు సుభిక్షంగా వర్షాలు పడుతూ రైతులకు అండదండగా ఉన్న మన ఆంధ్ర రాష్ట్రం రాజశేఖర్ రెడ్డి గారిని ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుంది। ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గాని చిరస్థాయిగా మన మనసులో ఉండిపోయే వ్యక్తిగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఒకసారి ఆయన గుర్తు చేసుకొని పండగ వాతావరణంలో ఈ రోజు జరుపుదాం। వాతావరణం కూడా కలుపుతుంది, రాజశేఖర్ రెడ్డి మొబైల్ గమ్మి మధ్యాహ్నం కల్లా కొంచెం చిరుకులు కూడా పడతాయి। మీడియా మిత్రుల ద్వారా మీడియా ద్వారా రాష్ట్ర రైతులందరికీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ రాజశేఖర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సార్ చెప్తాను।